హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మిత్రాన్ యాప్లో ఇప్పుడు వచ్చేసి అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలని వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసాను, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ముందుగా అతను వచ్చేసి యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ వచ్చేసి అకౌంట్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలనేది చూపిస్తాను. సో ఓకేనా, యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాం. సో చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి వచ్చేసి మనం ఏం చేయాలంటే కొంచెం ప్రయత్నం. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే అడుగుతుంది, యూ నీడ్ ఏ మిత్రన్ అకౌంట్ టు కంటిన్యూ అని చెప్పేసి. సో గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ అడుగుతుంది. సో కొందరికి అయితే గూగుల్ అయితే అడుగుతుంది, కొందరికి ఫేస్బుక్, గూగుల్ రెండు అడుగుతుంది. సో నాకు గూగుల్ ఒకటి అడుగుతుంది. సో గూగుల్ మీద క్లిక్ చేసేయాలి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇట్లా అయితే రెండు పర్మిషన్స్ అనేది ఒక మెయిల్ ఐడి వస్తుంది, మన మెయిల్ ఐడి అయితే ఒరిజినల్ మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి అయితే తీసుకోవచ్చు. సో మెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకొని మెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే అవ్వచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నాకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి చూసుకుంటే మీ మీద క్లిక్ చేస్తాను ప్రొఫైల్ మీద. సో నా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం వీడియో అప్లోడ్ చేయాల్సింది. సో ఇక్కడ వీడియో బటన్ ఉందిగా, ఈ వీడియో బటన్ మీద క్లిక్ చేసుకొని సేమ్ దానిలో అప్లోడ్ చేసినట్టే. సో దీనిలో కూడా సేమ్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరైనా జీరో ఫాలోవర్స్ నుండే స్టార్ట్ అవుతారు. ఓకేనా, ఇందులో సేమ్ డిస్కవరీ, ఇన్బాక్స్ అండ్ ప్రొఫైల్, హోమ్, సేమ్ ఇవే బటన్స్ ఉంటాయి. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పుట్టబా కిరణ్ కుమార్ నా పేరు. సో జెండర్ వచ్చేసి మేల ఫీమేల పెట్టుకోండి. ఇక్కడ బయో వచ్చేసి ఏదైనా ఒకటి పెట్టుకోండి. సో సేవ్ మీద క్లిక్ చేసేయండి. సేవ్ అయితే అయిపోతాయి అన్నట్లు. సో ఇక్కడ నుండి ఇప్పుడు మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలన్నట్టు. ఓకేనా, సో ఇట్లా నార్మల్గా అకౌంట్ని అయితే ఇట్లా క్రియేట్ చేసుకోవాలి మిత్రా యాప్లో. సో తర్వాత వచ్చేసి పర్ఫెక్ట్గా వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, తర్వాత వచ్చేసి ఇంకా పర్ఫెక్ట్గా ఈ యాప్ని ఎట్లా వాడాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్. అంతవరకు వీడియోస్ని అయితే ఫాలో అయితే అవుతున్నాండి, నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేస్తున్నాండి. అబ్బా, సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.